హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ సో చాలామంది లోన్స్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటారు కానీ లోన్స్ని ఎలా తీసుకోవాలి ఎలా అప్రోచ్ అవ్వాలి బ్యాంక్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు కొన్ని మంత్స్ నుంచి లోన్స్ కోసం అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుంటారు బట్ వన్ ఫిన్ సర్వీసెస్ అని ఒక కంపెనీ ఉంది సో వాళ్ళు చాలా ఈజీగా చాలా త్వరగా లోన్స్ ఎలా శాంక్షన్ చేయాలి అని పూర్తి గైడెన్స్ మనకి ఇస్తూ ఉంటారనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఈ వన్ ఫిన్ సర్వీసెస్ అంటే ఏంటి ఇది ఎలా వర్క్ వర్క్ అవుతుంది ఎటువంటి సర్వీసెస్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారన్న పూర్తి డీటెయిల్స్ వన్ ఫిన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ బర్నీ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి హలో మేడం నమస్తే ఎలా ఉన్నారు సో ఏంటి వన్ ఫిన్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏం ప్రొవైడ్ చేస్తారు యాక్చువల్గా వన్ వన్ఫిన్ సర్వీసెస్ అనేది ప్లాట్ఫామ్ వచ్చి మీకు లోన్స్ గురించి అండి పర్టికులర్గా ఎటువంటి టైప్ ఆఫ్ లోన్ అయినా మనం ప్రొవైడ్ చేస్తాం సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ ఆల్మోస్ట్ ఐఎప్ విత్ థర్టీ అండ్ అబోవ్ మోర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్ మనం

సో కస్టమర్కి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి మన దగ్గర రావడం వల్ల ఒకటి టైం అనేది వేస్ట్ ఉండదు వాళ్ళకి ఏ బ్యాంక్ అప్రోచ్ అయితే ఎర్లీ ప్రాసెస్ అవు అవుతుంది అనే గైడెన్స్ ఉండదు అండి మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ కి నాలెడ్జ్ ఉండదు మేడం వాళ్ళు అప్రోజ అప్లై చేసిన తర్వాత లో ఏదైనా వాళ్ళకి క్రైటీరియా మీట్ కాకపోతే లోన్ అనేది రిజెక్ట్ అవుతుంది సో మన దగ్గరికి రావడం వల్ల ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి కస్టమర్కి వాళ్ళకి టైం లైన్ ఎంత టైంలో ప్రాసెస్ అవుతుంది అనేది మనం సజెస్ట్ చేయగలుగుతాం అండి బికాస్ మా దగ్గర ఉన్న టీం మంచి ఎక్స్పీరియన్స్డ్ టీము సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బ్యాంక్స్లో వర్క్ చేసిన టీం అంతా మనతో వర్క్ చేస్తున్నారు సో వాళ్ళు కస్టమర్కి గైడ్ చేసి ఇన్ టైంలో సర్వీస్ అనేది ఉంటుంది రెండు డోర్ స్టెప్ సర్వీసు సో టైమ్ కానీ వాళ్ళ ప్రాసెస్ గాని మనం అంతా ముందే ప్రిపేర్ చేసి పెడతాం మేడం ఎంత టైం లో అవుతుంది మొత్తం కస్టమర్ ఏ బ్యాంక్ వెళ్తే వాళ్ళకి బెటర్ అడ్వాంటేజ్ ఉంటది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ మెయిన్ అందరు చూసేది కస్టమర్ కి తక్కువ వడ్డీలో కావాలి మేడం ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రేట్ ఆఫర్ చేస్తున్నప్పుడు సో కస్టమర్కి సూటబుల్లో ఆ ప్రొఫైల్ మీకు ఒక డిఫరెంట్ ప్రొఫైల్ ఉంటుంది నాదొక డిఫరెంట్ ప్రొఫైల్ ఉంటుంది నేను బిజినెస్ మ్యాన్ మీరు ఎంప్లాయీ ఉండొచ్చు సో కస్టమర్ టు కస్టమర్ ఈ కస్టమర్కి పర్టికులర్ బ్యాంక్ బెస్ట్ బెస్ట్ డీల్ అనేది మనం ఇవ్వగలుగుతాం అదే కస్టమర్కి డైరెక్ట్గా బ్యాంక్ను అప్రోచ్ అయితే ఆ బ్యాంక్కి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండదండి మనం గైడ్ చేయొచ్చండి బెనిఫిట్స్ అండి ఫస్ట్ మీకు కదా సో ఎలాగా అంటే మన టీమ్ మెంబర్స్ కస్టమర్ లోన్ ఎంక్వైరీ పెట్టంగానే డైరెక్ట్ వాళ్ళని అప్రోచ్ అవుతారు మేడం అప్రోచ్ అయ్యి వాళ్ళకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఆ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని మనం డైరెక్ట్ బ్యాంక్ లో ప్రాసెస్ చేపిస్తాము సో రెండవది ఏంటంటే వాళ్ళకి మనం ఇచ్చే బెనిఫిట్ మా వన్ఫిన్ సర్వీసెస్ నుంచి మా కంపెనీ నుంచి వాళ్ళకి ప్రాసెసింగ్ ఫీ అనేది సమ్ టెన్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ మనం డిక్లేర్ చేస్తున్నాం అండి కస్టమర్కి పే చేస్తాం వాళ్ళకి డిస్కౌంట్ అనేది వస్తుంది ఓకే అండ్ ఒకవేళ కస్టమర్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి ఏదైనా ఒక డాక్యుమెంట్ మిస్ అయితే అది మీరు హెల్ప్ చేస్తారా వాళ్ళకి యా మేడం మనం ఎవ్రీ టైమ్ కంప్లీట్ స్టా లోన్ ప్రాసెస్ అప్లై చేసిన దగ్గర నుంచి ఒక్కొక్క లోన్కి ఒక్కొక్క టైం లైన్ ఉంటుంది మేడం సపోజ్ ఒక పర్సనల్ లోన్ తీసుకోండి టూ టు త్రీ డేస్ లో అవుతుంది బిజినెస్ లోన్ ఒక ఫోర్ టు వన్ వీక్ సపోజ్ టైం లైన్ హౌసింగ్ లోన్ వచ్చేటప్పటికి సెవెన్ వర్కింగ్ డేస్ నుంచి టైం డేస్ పడుతుంది మాటిగేజ్ లోన్ సో ఈ పీరియడ్ లో కస్టమర్కి ఎక్కడ ఇష్యూస్ రాకుండా గైడెన్స్ ఇస్తాం మనం ఏ డాక్యుమెంట్ ఎలా సబ్మిట్ చేయాలి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ మనం ఇనీషియల్ స్టేజ్లోనే కంప్లీట్ చేస్తాం ఫర్దర్గా కస్టమర్కి ఏ డౌట్స్ ఉన్నా మనం క్లారిఫై చేస్తామండి డీటెయిల్గా మనం ఇస్తాం కస్టమర్కి ఎన్ని బ్యాంక్స్తో మీరు ట్రైఅప్ థర్టీ వరకు ఉంటాం మేడం మనం లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి యాక్సిస్ బ్యాంకు ఆదిత్య బిర్లా ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయండి ఆదిత్య బిర్లా టాటా క్యాపిటల్ తర్వాత ఇండియా బుల్సు బజాజ్ ఫిన్జర్వు మోర్ దాని మేడం చాలా ఉన్నాయి డిసిబి బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆర్బిఎల్ బ్యాంక్ రత్నాకర్ బ్యాంక్ సో ఇన్ని బ్యాంక్స్ ఉండటం వల్ల మేము ప్రతి ప్రోడక్ట్ లోను మీకు సపోజ్ కార్ లోన్ రిక్వైర్మెంట్ ఉంది మేడం ఆ కార్ సూటబుల్ కాదా వాళ్ళ ప్రోడక్ట్ కి ఎక్కడికి వెళ్తే ఈజీగా అవుతుంది మీరు అనుకున్న టైం లో తీసుకోవాలని ప్రతి కస్టమర్కి ఉంటుంది మీకు కార్ తీసుకుందాం అనుకున్నారు మేడం న్యూ కార్ ఓట్ కాదు ఎగ్జాంపుల్ ఈ రోజు టూ త్రీ డేస్ లో మీకు ఒక టైం లైన్ బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనో లేకపోతే ఏదో ఒక రీజన్ ఉంటది ఆ టైమ్ లో అవ్వాలి అని అంటే మనం అప్రోచ్ అయ్యే బ్యాంక్ కూడా కరెక్ట్ వెళ్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ సో అది డిలే అవ్వకుండా విత్ ఇన్ డిలే అనేది ఇన్ కేస్ ఏదైనా డిఫికల్టీస్ ఉంటే టూ త్రీ డేస్ డిలే ఉంటుంది అంతకన్నా ఉండదు కానీ నేను ఏదైనా కస్టమర్ సైడ్ నుంచి కొద్ది పేపర్ వర్క్ మనకి ప్రాపర్ గా సబ్మిషన్ అవ్వకపోతే ఇన్ కేస్ కరెక్ట్ టైం లైన్ ఇస్తే మేము చెప్పిన టైం లైన్ ప్రకారం కంప్లీట్ అవుతుంది ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తారు లోన్స్ లో మనం హౌసింగ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తామండి పర్సనల్ లోన్స్ బిజినెస్ లోన్స్ మాట్ లోన్స్ ఓడి ఫెసిలిటీ డ్రాఫ్ట్ క్యాష్ క్రెడిట్ తర్వాత బ్యాంక్ గ్యారంటీస్ ఇస్తాము కార్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం మేడం న్యూ కార్ ఓల్డ్ కార్ ఎక్విప్మెంట్ లోన్స్ స్పెషల్ గా డాక్టర్స్ మనం ఎక్విప్మెంట్ ఫైనాన్స్ పర్సనల్ లోన్స్ బిజినెస్ లోన్స్ సో చాలా ఉన్నాయి లోన్స్ సో బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి కస్టమర్స్ నుంచి సో సె మూడు సెగ్మెంట్స్ ఉన్నాయి మేడం సెల్ఫ్ ఎంప్లాయిడ్ శాలరీడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ అండి మన ఫోకస్ అంతా సెల్ఫ్ ఎంప్లాయిడ్కి అయితే ఒక ఐటీ రిటర్న్స్ ఉంటే సరిపోతుంది త్రీ ఇయర్స్ ఐటీ యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ ఉంటే సరి సరిపోతుంది మేడం ఈ లోన్స్లో ఏ లోన్ అవైల్ చేయాలన్నా శాలరీడ్కి వచ్చి మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ నుంచి అప్ టు ఎంత సాలరీ ఉన్నా పర్వాలేదు ఒక టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్ అయితే ప్రాబ్లం లేదు మేడం మనం చేయొచ్చు ఎట్లా ఉన్నా ఐటీ రిటర్న్స్ ఉంటే సరిపోతాయి మనకి అండ్ చాలా వరకు ఒకే లోన్ మీరు అప్రూవ్ చేసేసారు యూ హ్యావ్ డన్ యువర్ జాబ్ ఆ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఇన్ ఇయర్స్ టైం ఉంటది వాళ్ళకు ఈఎంఐ స్పే చేసిన త్రీ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్ లో కంటే ముందే వాళ్ళు ప్రీ క్లోజర్ చేయాలి అనుకుంటే సో అప్పుడు కూడా మీరు హెల్ప్ చేస్తారు నాట్ ఓన్లీ ప్రీ ప్రీ క్లోజర్ మేడం కస్టమర్ మన దగ్గర లోన్ అవైల్ చేసిన తర్వాత पता మనం వాళ్ళ క్లోజ్ అయ్యేదాకా వాళ్ళకి ఎటువంటి సర్వీస్ ఉందో మనం ప్రొవైడ్ చేస్తామండి మీరు కి రావచ్చు లేదంటే కస్టమర్కి ఏదైనా క్వైరీస్ ఉండొచ్చు ఈఎంఐ డెబిట్ అవ్వలేదని చెప్పొచ్చు ఈఎంఐ ప్రాబ్లం అవ్వచ్చు ఇన్ కేస్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల క్లియర్ కాకపోయినా మనం ఆ ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేస్తామండి కస్టమర్ కి లోన్ తీసుకునే ముందే కాదు కంప్లీషన్ తర్వాత కూడా మా టీమ్ అనేది సపరేట్ టీమ్ ఉంది మేడం వాళ్ళు కస్టమర్ తో టచ్ ఉంటారు మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం మేము ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఏ కస్టమర్ అయినా మనం ప్రాపర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం బిఫోర్ లోన్ ప్రాసెస్ అండ్ ఆఫ్టర్ లోన్ ప్రాసెస్ మాది కంప్లీట్ సొల్యూషన్స్ అండి సో ఒక సెంటెన్స్ లో కానీ వన్ ఫిన్ సర్వీసెస్ సర్వీసెస్ ఏ కైండ్ ఆఫ్ ప్రొవైడ్ చేస్తారు కస్టమర్స్ ఎందుకు మీ రావాలి అంటే మీరు అండ్ అండ్ స్పీడీ మేడం టూ థింగ్స్ అదే మెయిన్ బెటర్ సర్వీస్ కస్టమర్ కి బెనిఫిట్ ఏంటనేది మా కంపెనీ ఏజెండా కస్టమర్ బెనిఫిట్ అవ్వాలని నేను టూ థౌసండ్ ఫోర్ లో కెరియర్ స్టార్ట్ చేశాను మేడం నేను మల్టిపుల్ బ్యాంక్స్ లో వర్క్ చేశాను నేను రిజైన్ చేసి బయటికి రావడానికి కూడా ప్రతి కస్టమర్ కి ప్రాపర్ సర్వీస్ అండ్ గుడ్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలన్న ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది సో ఎందుకంటే చాలా మంది లోన్ తీసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు టైం బయట రాంగ్ కమిట్మెంట్స్ ఉంటాయండి ఎవరెవరో వచ్చి టైంలో చేస్తానని చేయకపోవడం వల్ల మా దగ్గర క్లియర్ కట్ గా ఉంటుంది మేడం ఏదున్నా సార్ మేము మీ డిఫికల్టీస్ ఉన్నా మేము ముందే కస్టమర్ గైడ్ చేస్తాము ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళ శాలరీ మీట్ కాకపోయినా ఏదున్నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇనీషియల్ ఫస్ట్ మీటింగ్ మేడం అందరూ ఇంతలాగా కంప్లీషన్ తర్వాత తీసుకోవడం అనేది ఉండదు మేడం జనరల్ గా బ్యాంక్ రోల్కి వెళ్ళిపోతుంది మీరు లోన్ ఎక్స్ బ్యాంక్ బ్యాంక్ లోన్ తీసుకున్నారు లోన్ కంప్లీట్ అయిపోయింది తర్వాత మీరు అప్రోచ్ అవుతారు ఇన్ కేస్ అక్కడ డిలే అయినా మా సైడ్ నుంచి మేము మీకు సపోర్ట్ ఇచ్చి మీ రిక్వైర్మెంట్ ఇమ్మీడియట్గా క్లియర్ అయ్యేటట్టు మేము చూస్తామండి అది మా దగ్గర అండ్ సర్వీస్ వైజ్ చూసేటప్పటికి మల్టిపుల్ బ్యాంక్స్ తో మేము చాలా సంవత్సరాల నుంచి అసోసియేట్ అయి ఉన్నాం సో స్పీడీ అండ్ క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతాం అండి మీకు అదే ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ప్రొవైడర్స్ సో అంతా సాఫ్ట్ కాపీస్ మీద మేడం మీకు ఏదైనా గా ఉంటే సేమ్ డే చెక్ లిస్ట్ పంపిస్తాం విత్ ఇన్ వన్ టూ డేస్లో మేము ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది మాక్సిమం టైం అనేది ఎక్కువ తీసుకోం సో మొత్తానికి వన్ ఫిన్ సర్వీసెస్ అయితే ఒక టోటల్గా గైడెన్స్ ఇస్తుంది బ్యాంక్ లోన్స్ అప్రూవ్ చేయడానికి టోటల్గా గైడెన్స్ ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదండి వన్ ఫిన్ సర్వీసెస్ అనేది కస్టమర్స్ అందరికీ బ్యాంక్స్ ఎలా బ్యాంక్లో ఎలా లోన్ అప్లై చేసుకోవాలి ఎంత ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మీరు కూడా వన్ ఫిన్ సర్వీసెస్కి అప్రోచ్ అవ్వండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి